వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతుంది. ర్యాగింగ్లో చేయడంలో అబ్బాయిల కంటే మేమేం తక్కువ కాదంటూ అమ్మాయిలు కూడా రెచ్చిపోయారు. జూనియర్లను ర్యాగింగ్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏకంగా 81 మంది సీనియర్ విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపుతుంది. కొద్ది రోజుల క్రితం వరంగల్ మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనలు బయటకొచ్చాయి. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలు మరవక ముందే వరంగల్లోని కాకతీయ వర్సిటీలోని ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూశాయి. జూనియర్స్ ని ర్యాగింగ్ చేసిన 81 మంది విద్యార్థినులపై వర్సిటీ అధికారులు చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీ చరిత్రలోనే ఇంతమందిపై ఒకేసారి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారని చెబుతున్నారు అధికారులు. యూనివర్సిటీలో సీనియర్స్ జూనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. గర్ల్స్ హాస్టల్తో పాటు క్లాస్ రూమ్లో ర్యాగింగ్ పాల్పడ్డారు. ఈ నెల 18 బాధిత జూనియర్ విద్యార్థులు దీనిపై యూనివర్సిటీ రిజిస్ట్రార్కు కంప్లైంట్ చేశారు. వెంటనే స్పందించిన యూనివర్సిటీ పాలక వర్గం ర్యాగింగ్ ఆరోపణలపై కమిటీని వేసి విచారణ చేయించింది. హాస్టల్ అధికారుల దృష్టికి ప్రిన్సిపాల్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఉటావుటిన హాస్టల్కి వెళ్ళడం జరిగింది. ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత విచారించగా కొంతమంది విద్యార్థినులను డ్యాన్స్ చేయమని పాటలు పాడమని వాళ్ళ మీద ప్రెషర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా మా అధికారులు స్పందించి దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాని మీద మేము యాక్షన్ తీసుకుని పెట్టుకొని ఆ విద్యార్థులందరూ కూడా మాకు సొంత పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు చేసిన చేష్టలను రెండింటిని కూడా వేరు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మన దృష్టికి వచ్చింది. దాన్ని వాళ్ళ కెరియర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ జరగకుండా ఒక 1 వీక్ హాస్టల్ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయడం అనేది జరిగింది 80 మంది విద్యార్థుల మీద. జూనియర్ విద్యార్థులను సీనియర్స్ ర్యాగింగ్ చేశారనే ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు వేశారు. వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీసీ తెలిపారు. సస్పెన్షన్ కు గురైన వారిలో 28 మంది పీజీ విద్యార్థినులు, 28 మంది కామర్స్ ఎకనామిక్స్ విద్యార్థినులు, 25 మంది జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. జూనియర్ విద్యార్థినులను వేధించడం, ఇబ్బంది పెట్టడం మంచిది కాదంటున్నారు కేయూవీసీ. ఒక మోరల్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఒక టీచర్ క్లాస్ రూమ్లో, అది ఏ సబ్జెక్ట్ అయినా, అది లిటరేచర్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కావచ్చు, ఈవెన్ మెడికల్ కూడా కావచ్చు, టీచర్ అయిన వాడు ఒక విద్యార్థికి ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక పౌరునిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గుర్తించినటువంటి అధ్యాపకుడు ఉన్నప్పుడు తన పాఠ్యాంశాలలో సమాజంలో దారి తప్పుతున్నటువంటి నైతిక విలువలు పతనమవుతున్నటువంటి క్రమంలో మంచి చెడు వివరించవలసి మార్చవలసినటువంటి బాధ్యత అధ్యాపకుని పైన ఉంది. కేయూలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. ర్యాగింగ్ ఘటన విద్యార్థుల్లోనే కాదు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేయూబీసీ.